హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్స్ మదర్ బిజీ లైఫ్ స్టైల్. నేను నాగలక్ష్మి. జుట్టు ఈ విధంగా మెరుస్తూ ఆరోగ్యంగా ఉండాలని మనలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదండి. ఎక్కువ కష్టపడకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా, చిన్న చిన్న హోమ్ రెమెడీస్తో కూడా మన హెయిర్ని ఈ విధంగా మనం సూపర్ సిల్కీగా, స్మూత్గా మార్చుకోవచ్చు. మీరు రెగ్యులర్గా ఉపయోగించే షాంపూని ఈరోజు నేను చూపించిన విధంగా ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్. మీ డ్రై హెయిర్ సమస్య, హెయిర్ ఫాల్, డాండ్రఫ్ లాంటి అనేక రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అయ్యి హెయిర్ చాలా చాలా సిల్కీగా, స్మూత్గా, మేనేజబుల్ తయారవుతుంది. వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ మ్యాజికల్ రెమెడీని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక క్లీన్ బౌల్ తీసుకున్నానండి. ఇందులో ఒక చిన్న కప్తో ఒక కప్ ఫ్రెష్ అలోవెరాని తీసుకుంటున్నాను. అలోవెరాని ప్లాంట్ నుంచి కట్ చేసిన తర్వాత దాన్ని వాటర్తో చాలా నీట్గా క్లీన్ చేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇందులోకి తీసుకోండి. అలోవెరా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ మన జుట్టు కుదుళ్ళని బలంగా తయారు చేసి మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, అలాగే ఇందులో ఉండే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ డాండ్రఫ్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ అలోవెరా మన హెయిర్కి ఒక సహజ సిద్ధమైన కండిషనర్ లాగా పనిచేసి మన హెయిర్ని సిల్కీగా, స్మూత్గా, హెల్తీగా మారుస్తుంది. నెక్స్ట్ ఇందులో ఒక 2 నుంచి 3 ఎరుపు రేఖ మందారం పువ్వుల్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర మందార ఆకులు కూడా అవైలబుల్ ఉంటే కనుక ఒక 5-6 మందార ఆకుల్ని కూడా ఇందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. మందార పువ్వులు, మందార ఆకులు న్యాచురల్గా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ని సిల్కీగా, స్మూత్గా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇందులో ఒక గుప్పెడు కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు మన జుట్టు సంరక్షణకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, బీటా కెరోటిన్ మన జుట్టుని కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బలోపేతం చేయడానికి సహాయపడతాయి. జుట్టు మృదువుగా, నల్లగా, ఒత్తుగా పెరగడానికి కరివేపాకు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే తెల్ల జుట్టు సమస్యను కూడా నివారిస్తుంది. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేస్తున్నాను. ఈ మెంతుల్లో ఉండే అనేక రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి, డాండ్రఫ్ని తగ్గించడానికి, డ్రైగా ఉన్న హెయిర్ని సిల్కీగా, స్మూత్గా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వరకు ఫిల్టర్ వాటర్ని, అంటే మీరు తాగడానికి ఉపయోగించే మంచి నీటిని యాడ్ చేసి ఈ గిన్నెని గ్యాస్ స్టవ్ పై పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ వాటర్ని బాగా మరిగించుకోండి. ఈ వాటర్ని ఈ విధంగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనం బాయిల్ చేయటం వల్ల మనం వేసిన ఈ పవర్ఫుల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో ఉండే మంచి గుణాలన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయండి. ఈ వాటర్ ఒక పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ టానిక్ లాగా మనకి పనిచేస్తుంది. ఈ వాటర్ని ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి వాటర్ బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ఈ వాటర్ని మీరు స్ట్రెయిన్ చేసుకోండి. ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోగా వచ్చే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, అంటే అలోవెరా, కరివేపాకు, మెంతులు, వీటన్నింటినీ ఒక క్లీన్ మిక్సీ జార్లోకి తీసుకుని అందులో అవసరమైతే కొంచెం మెంతుల పౌడర్ని కానీ, హైబిస్కస్ పౌడర్ని కానీ వేసి మిక్సీ పట్టి ఆ ప్యాక్ని మీరు హెయిర్ మొత్తం బాగా పట్టేలాగా అప్లై చేసి ఒక 1/2 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేయండి. ఇది ఒక మీకు డీప్ కండిషనింగ్ హెయిర్ గ్రోత్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ మ్యాజికల్ హెయిర్ గ్రోత్ వాటర్ రెడీ అయిందండి. ఈ వాటర్ని మీరు ఒక మంచి హెయిర్ సీరం లాగా, హెయిర్ టోనర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ వాటర్ని ఒక 10 రోజుల పాటు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఒక స్ప్రే బాటిల్లో వేసి ప్రతిరోజు స్కాల్ప్కి బాగా పట్టేలాగా ఈ వాటర్ని అప్లై చేసుకోవటం వల్ల చాలా రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ని న్యాచురల్ షాంపూ లాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వాటర్ని ఈ విధంగా ఒక క్లీన్ బౌల్లోకి తీసుకుని ఇందులో మీరు రెగ్యులర్గా ఉపయోగించే మీ ఫేవరెట్ షాంపూని మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎంత కావాలో అంత ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ షాంపూ వాటర్లో బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మనం ఎప్పుడు హెయిర్ వాష్ చేస్తున్నా సరే డైరెక్ట్ షాంపూని హెయిర్కి అప్లై చేసుకోకూడదండి. తప్పనిసరిగా వాటర్లో డిజాల్వ్ చేసి మాత్రమే మనం షాంపూని హెయిర్కి అప్లై చేసుకోవాలి. మనం షాంపూ మిక్స్ చేసుకునే వాటర్ని ఈ విధంగా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుని యూస్ చేస్తే మన హెయిర్ గ్రోత్ హెల్దీగా ఉండడంతో పాటుగా హెయిర్ డ్రై అవ్వకుండా సూపర్ సిల్కీగా, స్మూత్గా, మేనేజబుల్గా కూడా తయారవుతుంది. ఈ షాంపూని మీరు మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి కూడా యూస్ చేయవచ్చండి. అయితే ఇందులో మీరు ఉపయోగించే షాంపూని కాకుండా మీరు మీ పిల్లలకి ఉపయోగించే బేబీ షాంపూని మిక్స్ చేసి వాళ్ళకి హెయిర్ వాష్ చేయించడం వల్ల హెయిర్ డ్రై అవ్వకుండా సిల్కీగా స్మూత్గా ఉండడంతో పాటుగా స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ బ్రేకేజ్ లాంటివి రాకుండా ఉంటాయి. హెయిర్ చాలా మేనేజబుల్గా బౌన్సీగా తయారవుతుంది. ఈ షాంపూని మీరు ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడే దీని రిజల్ట్ అనేది 100% మీకు తెలుస్తుందండి. మీ డ్రై హెయిర్ సమస్య తగ్గి హెయిర్ చాలా చాలా సిల్కీగా స్మూత్గా తయారవుతుంది. రెగ్యులర్గా మనం ఈ విధంగా హెయిర్ వాష్ చేయటం వల్ల హెయిర్ పైన స్ప్లిట్ ఎండ్స్ లాంటివి రాకుండా ఉంటాయి. హెయిర్ చాలా చాలా మేనేజబుల్గా బౌన్సీగా తయారవుతుంది. తప్పకుండా ఈ సింపుల్ షాంపూ హ్యాక్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరొక మంచి హెయిర్ కేర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.